హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా ఒక బిందాస్ ఐడియా అండి ఎప్పుడు మన ఇంట్లో ఉండే ఒక వస్తువు ఆ వస్తువుని మనం రోజు చూస్తూ ఉంటాము ఆ వస్తువుతోటి ఈరోజు బిజినెస్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా చెప్పేస్తానండి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ఐడియా లో బడ్జెట్లో మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి ఒక మంచి బిజినెస్ ఐడియా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోస్ చూస్తున్నారు ఎవరు లైక్ చేయట్లేదండి అంటే మీకు కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ అండి మా ఛానల్కి ఒక పెద్ద సపోర్టు సో మా ఛానల్ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి మరెన్నో వీడియోలు మంచి మంచి వీడియోలు ఉపయోగపడే వీడియోలు మీలాంటి వాళ్లకు మేము షేర్ చేయాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఇంట్లో ఉన్న వస్తువు ప్రతిరోజు ఉంటుంది దాన్ని చూస్తూ ఉంటాము దాన్ని వాడుతూ ఉంటాము ఆ వస్తువుతో మనం బిజినెస్ చేయచ్చు అని ఎవరికైనా ఐడియా వచ్చి ఉంటుంది కొంతమందికి కానీ మీకు ఒక చిన్న హింట్ ఇస్తున్నానండి హింట్ అంటే ఒక చిన్న క్విజ్ లాంటిది ఆలోచించండి మీ ఇంట్లో ప్రతిరోజు ఉండే వస్తువు మీరు తరచూ వాడుతూ ఉండే వస్తువు కానీ ఇది బిజినెస్ చేయొచ్చా అనే థాట్స్ మీకు వచ్చిందా లేదా ప్రతిరోజు మీరు చూసే వస్తువు మీ ఇంట్లో ఉండే వస్తువుతోని మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారండి ఇంట్లో ఉంటూనే అంటే ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకే అనుకోండి ఇంట్లో ఉంటూనే మేము ఏది బిజినెస్ చేయలేకపోతున్నామండి చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ మంది ఆడవాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా కూడా పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం చేయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి అందులో మ్యాక్సిమం చిన్నపిల్లలు ఉండడం లేదా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉండడం వాళ్ళని చూసి చూసుకుంటూ ఉండడం మీ డ్యూటీ ఉంటుంది ఇంట్లో పనులే సరిపోతుందండి మీకు చిన్నపిల్లల వల్ల బయట వెళ్ళి చేయలేము అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఐడియా మీకు బాగా యూజ్ అవుతుందండి సరే మీరైతే గెస్ట్ చేశారా అండి ఎవరైనా నా నేను చెప్పేదానికన్నా ముందే మీరు గెస్ట్ చేస్తుంటే కామెంట్స్లో పెట్టండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతానండి సో మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది చివరిలో కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు నచ్చిందా ఈ కాన్సెప్ట్ లేదా అనేది డిస్లైక్ అయినా చేయండి నచ్చితే లైక్ చేయండి నో ప్రాబ్లం అంటే నాకు తెలుస్తుంది ఇలాంటి కంటెంట్స్లో ఇది చాలా వరకు మంచిగా వర్కౌట్ అవుతున్న ఒక మంచి బిజినెస్ ఐడియా అండి సరే ఇంకా సుత్తి కొట్టకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇంట్లో ఉన్న వస్తువు అంటే నేను చాలా రోజుల నుంచి ఈ ఐడియా చెప్పాలని ఉందండి కానీ ఏం బాగుంటుందిలే ఈ ఐడియా చెప్తే అంత రిసీవ్ చేసుకోరేమో అనుకున్నాను కానీ ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఐడియా అని నాకు ఈ మధ్య తెలిసింది సో రేషన్ బియ్యం అండి మీకు రేషన్ బియ్యం మనకి రేషన్లో ఇస్తూ ఉంటారు అంటే రైతులు పండించే బియ్యమే కాకపోతే కాస్త తక్కువ క్వాలిటీతో ఉంటుంది కదా సో ఈ రేషన్ బియ్యం మహా అంటే మన ఇంట్లో ఎలా వాడుకుంటాం టిఫిన్ చేసుకుంటాం అంటే ఇడ్లీకి వేసుకుంటాము పొంగల్ చేస్తాము సంగటి చేస్తాము అంటే మా ఇంట్లో అయితే నేను ఇలానే రేషన్ బియ్యం వాడుతూ ఉంటాను కొన్నిసార్లు స్వీట్ పొంగల్ చేస్తాము తర్వాత మామూలుగా టిఫిన్కి పొంగల్ చేస్తుంటాం ఇలా వాడుకుంటాము ఈ రేషన్ బియ్యంతో అంటే లో బడ్జెట్లో మేము ఇంటి నుంచే బిజినెస్ చేయాలి బయట వెళ్ళడానికి వీలు లేదనే వాళ్ళు రేషన్ బియ్యంతో రెండు మూడు రకాలుగా ఫుడ్ ప్రోడక్ట్స్తో బిజినెస్ చేయించండి ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఈ రేషన్ బియ్యం నేను బాగా క్లీన్ చేసుకొని మనం నానబెట్టి కాసేపు ఎండబెట్టి దంచిన తర్వాత ప్యాకింగ్ అంటే వీటిని పొడిలాగా చేసుకోవాలి పిండిలాగా కాకుండా పొడి అంటే మనకు నూక రవ్వ ఇడ్లీ రవ్వ అంటారు కదా ఇదే కాన్సెప్ట్ అండి మనకు రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వ కాన్సెప్ట్ అండి ఇంట్లోనే మీరు అంటే సమ్మర్లో చేసుకోవాలండి మీకు రేషన్ బియ్యం బాగా ఉన్నప్పుడు మీ దగ్గర ఇట్లా ఎండాకాలంలో రేషన్ బియ్యంని క్లీన్ చేసుకొని కడిగి ఎండబెట్టి రవ్వలాగా ఆడించి మనం హాఫ్ కేజీ కేజీ లేదా టూ కేజీస్ ఫైవ్ కేజీస్ ఇలా ప్యాకింగ్ చేసి ఫస్ట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే బిజినెస్ స్టార్ట్ చేయాలండి ఎప్పుడు కూడా మనకు మౌత్ పబ్లిసిటీ అనేది మన నైబర్స్ మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ నుంచే వస్తుంది సో ఇది చిన్న బిజినెస్ అయినా కూడా పోను పోను ఇది చాలా మంచి బిజినెస్ అవుతుంది ఎలా అనేది కూడా చెప్తానండి ఫస్ట్ మీకు మౌత్ పబ్లిసిటీ ఒకవేళ మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటే వాట్సాప్లో షేర్ చేయండి నేను ప్రతి వీడియోలోనూ ఈ పాయింట్ మెన్ చే మెన్షన్ చేస్తానండి బోర్గా అయితే ఫీల్ కాకండి మన బిజినెస్ని పది మందికి ప్రమోట్ చేసుకోవాలి ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు మౌత్ పబ్లిసిటీ అనేది బెస్ట్ పబ్లిసిటీ అండి ఎందుకంటే మీ చుట్టుపక్కల వాళ్ళకు అవుతుంది తీసుకుంటారు వాడతారు బాగుంది అనుకుంటే ఇంకొక నలుగురికి చెప్తారు ఇందులో మీరు పెద్దగా రిస్క్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి మనకు బియ్యం అనేది క్లీన్ చేసుకుని నీట్గా కడిగి అంటే వాష్ చేసి ఎండబెట్టి మీరు నూక అంటే ఇడ్లీ రవ్వలాగా ఆడించాలి ఒకటి మీరు ఇంట్లోనే కొంచెం ఎఫర్ట్ చేసి మిషన్ తెచ్చి అంటే మీకు పిండి ఆడించే మిషన్ పెట్టుకుంటామంటే ఓకే అలా అవ్వదనుకుంటే మీరు బయట మాట్లాడుకొని రెగ్యులర్గా నేను ఇట్లా పిండి చేసుకుంటాను ఇట్లా రవ్వ కొట్టించుకుంటానని మాట్లాడుకుంటే మీకు తక్కువలో కూడా చేసి ఇచ్చే వాళ్ళు ఉంటారు సో నా ఐడియా అండి సో ఈ బియ్య పిండి రవ్వ అనేది ఒక కాన్సెప్ట్ అయితే రెండవది పిండిని బాగా మెత్తగా చేయించి అంటే పొడినే ఇన్స్టెంట్గా ఇడ్లీ పిండి తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే ఇక్కడ నేను చిత్తూరు సరౌండింగ్ చెప్తున్నానండి తిరుపతిలో ఎలా అంటే కొంతమంది ఇడ్లీకి రవ్వ వాడతారు అంటే కొన్ని ప్రాంతాల్లో తిరుపతి చిత్తూరు జిల్లా ప్రాంతాల్లో ఎట్లా అంటే ఉప్పుడు బియ్యం పచ్చి బియ్యం కలిపి వాటితో మినప్పప్పు నానేసి ఇట్ల పిండి ఇడ్లీ పిండి తయారు చేసుకుంటారు సో మీరు బియ్య పిండిని పొడి పిండిగాను అమ్మచ్చు లేదా తడిపిండి ఇదివరకు నేను చెప్పానండి మీరు ఒక పిండి మిషన్ ఇంట్లో తెచ్చి తడి తడిపిండిని రోజు హాఫ్ కేజీ కేజీ అంటే ఎక్కువ నిల్వ ఉండదండి వీటిని తక్కువ క్వాంటిటీతో చేసుకోవాలి వీటిని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో ఉన్న చిన్న చిన్న ప్రొవిజన్ స్టోర్స్ ఉంటాయి కదా అక్కడ ఇచ్చి చూడండి అక్కడ నుంచి కొనుక్కునే వాళ్ళు స్టార్ట్ అయితే మీ ఇంటి నుంచి కూడా తీసుకునే వాళ్ళు స్టార్ట్ అవుతుంది అంటే తెలుస్తుంది అవేర్నెస్ పలానా దగ్గర మనకు ఫ్రెష్గా దొరుకుతుంది ఇవాళ రేపు అందరూ జాబ్ చేస్తున్నారు కదండి అమ్మాయిలు చేస్తు అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు అబ్బాయిలు చేస్తున్నారు ఇంట్లో వాళ్ళకి తీరిక ఉండదు పిండి ఇట్లా బియ్యం నానవేసి కడిగి మళ్ళీ ఈవినింగ్ వచ్చి రుబ్బించుకొని ఇట్లా టైం టేకింగ్ ఉంటుంది సో టైం లేని వాళ్ళు జాబ్కి వెళ్ళే వాళ్ళు మెయిన్గా ఇట్లా ఇన్స్టెంట్గా పిండి తీసుకుంటారు సో ఈ పిండి మీరు ఫ్రెష్ పిండి అయినా అంటే తడి పిండి అనేది వన్ ఆర్ టూ డేస్ మీ దగ్గర నిల్వ ఉంటుంది అది అంటే నిల్వ ఎక్కువ రోజులు పెట్టుకోకుండా మనం తక్కువ క్వాంటిటీతో పెట్టుకొని సేల్ చేస్తూ రావడం ఇది మీకు చుట్టుపక్కల మా మౌత్ పబ్లిసిటీ ఇచ్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోనే థర్డ్ ఐడియా మీకు కొంచెం వంటకాలు అంటే పిండి వంటలు లాంటివి చేయడం వచ్చు అనుకున్న వాళ్ళు మీరు బియ్య పిండి దంపించుకొని క్లీన్ చేసి బాగా మెత్తగా నైస్ పౌడర్ లాగా చేసేసుకొని అందులో కాస్త వేను వేరుశెనగలు బాగా వేయించి పొడి కొట్టి వేశారంటే మురుకులు అంటే జంతికలు అంటారు కదండి మురుకులు లేదా జంతికలు మురుకులు తయారు చేసి కేజీ ప్యాకెట్స్ హాఫ్ కేజీ ప్యాకెట్స్ మీరే ఇంటి నుంచి సేల్ చేయొచ్చు ఇది హోమ్మేడ్ ఫుడ్ కదండి ఇవాళ రేపు ఫుడ్ ప్రోడక్ట్స్కి ఉన్నంత వాల్యూ ఫుడ్ ప్రోడక్ట్స్ యొక్క బిజినెస్ చాలా బాగా నడుస్తుందండి ఫస్ట్ కొంచెం క్వాంటిటీతో కేజీ రెండు కేజీలతో మీరు తయారు చేయండి మీకు అయ్యే ఖర్చు అంటే బియ్యం మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఆయిల్ తీసుకోవాలి ఇంకా జీలకర్ర దాంట్లో సోంపు ఏదో వాడతారు కదా అలాంటి తక్కువ క్వాంటిటీలో తీసుకోండి చాలా లో బడ్జెట్ అంటే మనం వ్యాపారం చేయాలంటే ఎంతో కొంత పెట్టుబడి కావాలి కదా సో లో బడ్జెట్లో ఈ జంతికలు లాంటివి తయారు చేసి ప్యాకింగ్ చేసి అమ్మచ్చండి ఇది కూడా చాలా టేస్టీగా హోమ్మేడ్ ఫుడ్ కాబట్టి చాలా డిమాండ్ ఉందండి ఫుడ్ ప్రోడక్ట్స్కి ఎక్కడైనా డిమాండ్ ఉంటుందండి ఇవాళ రేపు మనకి బేకరీస్ చూసారంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ బియ్య పిండితో చేసినవి ఉంటాయి మనం కొనుక్కుంటూ వస్తూ ఉంటాము మా ఇంటి దగ్గర అయితే అసలు తిరుపతిలోండి నాటార్లు ఎక్కడా వాళ్ళు బయటకు వెళ్ళారండి ఎంప్లాయ్మెంట్ అనేది చేయరు వాళ్ళే ఇంకా నలుగురికి ఎంప్లాయిమెంట్ ఇస్తారే కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి జాబ్ చేయడం లాంటిది అస్సలు చేయరు సేమ్ ఇదే కాన్సెప్టే అండి బియ్యపు పిండితో శనగపిండి బియ్య పిండి కారాస్ వేయడం మిక్స్చర్ వేయడం దబ్బ మురుకులు వేయడం పచ్చి బఠానీతో వేయించి ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు ఇదే బిజినెస్ అండి వాళ్ళు ఇంట్లోనే తయారు చేసి బల్క్గా హోల్సేల్ షాప్స్కి వేసే హోల్సేల్గా షాప్స్కి వేసేస్తూ ఉంటారు మనం షాప్ దగ్గర నుంచి బేకరీ నుంచి తీసుకుంటూ ఉంటాం కదా సో ఇది వచ్చి అంటే నాకు ఈ మధ్య ఐడియా వచ్చింది ఇలా రైస్తో చేసుకునేవి ఇంట్లో అంటే మీరు ఓన్లీ ఈ ప్రోడక్ట్ మాత్రమే ఓన్లీ మురుకులు జంతికలు లేదా స్వీట్ గవ్వలు లేదా హాట్ కారం గవ్వలు ఇది బియ్య పిండి ఉంటే చాలండి బియ్య పిండిలో కాస్త శనగపిండి మిక్స్ చేసుకుంటే మురుకులు తయారు చేయొచ్చు లేదు ఇంకా టేస్టీగా తయారు చేయాలంటే వేరుశనగ గుళ్ళు బాగా ఆయిల్లో కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టి ఈ బియ్యపిండిలో కలిపితే చాలా టేస్టీగా వస్తాయండి నేను కూడా చాలాసార్లు చేశాను ఈ మధ్య తీరిక లెక్క చేయట్లేదండి సో బియ్యపిండితో ఇలాంటి ఒక రెసిపీ చేశారంటే ఇంటి నుంచే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే పోను పోను మనకి ఇలాంటి బిజినెస్ అనేది చాలా బాగా వర్కౌట్ ఉంది వర్కౌట్ అవుతుందండి సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి అంటే ఇంట్లో నుంచే చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అండి చాలా చాలా బెస్ట్ ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లేస్ట్ ఎందుకంటే ఇది అంటే ఇది కూడా కుకింగే అండి చిన్న ఐటమ్ కుకింగ్ మనకి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళే ఉంటారు అనుకుందాము ఎవ్రీడే వాళ్ళు టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ చేసుకుని బాక్స్కి పట్టుకెళ్ళాలి పిల్లలకి పట్టివ్వాలి హస్బెండ్కి ఇవ్వాలి ఇట్లా వాళ్ళకు టైం కుదరదండి అంటే ఏదో ఒకటి స్కిప్ చేసేస్తుంటారు ఒకటి లంచ్ అయితే కంపల్సరిగా ఆఫీస్కి పట్టుకెళ్తారు కదా స్కిప్ చేసేసి అంటే టిఫిన్ సెక్షన్ స్కిప్ చేసేస్తారు వాళ్ళు ఏదో ఒకటి ఏదో ఒకటి స్నాక్స్ తినేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు లేదా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఏదో త్వరగా అయిపోయేది పాలు బిస్కెట్లు ఇట్లా ప్రొవైడ్ చేసి ఆఫీస్కి బయలుదేరిస్తుంటారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళే వాళ్ళైతే ఇది కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేస్తారండి ఎందుకంటే అంత బిజీ లైఫ్లో అందరూ జాబ్స్కి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అనేది చాలా వరకు స్కిప్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు అంటే మీరు చిన్న బోర్డు అయితే పెట్టుకోవాలండి ఇంటి పక్కన అంటే ఇంటి సరౌండింగ్స్లో నైబర్సు రిలేటివ్స్ ఫ్రెండ్స్ సర్కిల్కి మీరు ఇలాంటి ఒక బిజినెస్ చేస్తున్నారని అవేర్నెస్ ఇస్తూ ఒక చిన్న బోర్డు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే రైస్తో అంటే చెప్పొస్తున్నానండి రేషన్ బియ్యంతో చాలా అద్భుతంగా మనం పొంగల్ తయారు చేసుకోవచ్చండి పొంగల్ అంటే ఇష్టపడిన వారు మ్యాక్సిమం ఎవరు ఉండరు ఎందుకంటే చేసే పద్ధతిలో చేస్తే పొంగల్ ఎక్సలెంట్గా చేయొచ్చు రేషన్ బియ్యం కాస్త పెసరపప్పు ఉంటే చాలండి అద్భుతమైన పొంగల్ రెడీ అవుతుంది కాకపోతే మీకు ఇంట్లో ఉన్న వస్తువు అంటే రేషన్ బియ్యమే కదా సో వాటిని క్లీన్ చేసి చక్కగా పెట్టుకొని ఫస్ట్ మీరు స్టార్టింగ్లో ఒక కిలో రైస్తో అద్భుతంగా అంటే మీరు వంట బాగా చేసిన వాళ్ళకి అంటే నేర్చుకోవచ్చండి తెలియని వాళ్ళు కూడా ఇదేం పెద్ద బ్రహ్మ కాదు చక్కగా చేయడం నేర్చుకుంటే చాలు టేస్టీగా కనుక మీరు వండి ఇస్తే అద్భుతంగా రోజు వచ్చి టిఫిన్ తీసుకుంటారా అంటే రోజు పొంగల్ తీసుకుంటారా అని కూడా మీకు డౌట్ వస్తుంది నాకు తెలిసే అండి చుట్టుపక్కల అంటే చిన్న చిన్న ఏరియాస్లో కొంచెం చిన్న చిన్న హోటల్స్ అంటే ఇడ్లీ దోశ రెగ్యులర్గా దొరుకుతుంది మహా అంటే ఎగ్ దోశ అంటే నా సరౌండింగ్స్లో కూడా నేను ఇక్కడ చూస్తూ ఉంటానండి మనకు టిఫిన్ కావాలి అంటే దగ్గరలో ఇడ్లీ దొరుకుతుంది దోశ దొరుకుతుంది ఇంకొంచెం మనకు ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ ఇంతే అండి ఇంకా దానికి మించి ఏమి దొరకు ఇంకా ఇంకా పూరి కావాలన్నా పొంగల్ కావాలన్నా కొంచెం మెయిన్ రోడ్డుకి వెళ్ళడము కాస్త దూరంగా వెళ్ళాలి సో మీ ప్రమిసెస్ మీ మీరున్న ఏరియా చూడండి అక్కడ ఇలాంటి ఒక కాన్సెప్ట్ లేకుంటే ఖచ్చితంగా పెట్టండి అంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉంటే మనకి అంటే పోటీ ఉంటుంది కదా పెద్ద హోటల్స్ అయినా కూడా మీరు క్వాలిటీ ఇచ్చి మంచిగా అంటే మీ కాన్సెప్ట్ ఒకటే మీరు ఓన్లీ పొంగల్ తయారు చేస్తారు మీ బోర్డులో మీ నెంబర్ ఇచ్చేసేయండి ఒకరోజు ముందుగానే ఎవరికైనా పొంగల్ కావాలి రేపు అంటే వాళ్ళు ఫోన్ నెంబర్ ఫీడ్ చేసేసుకుంటారు మీ వాట్సాప్ మీకు ఫోన్ ఉంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టేసేయండి ఇట్లా డెలిషియస్ ఫుడ్డు పొంగల్ అయితే ప్రతిరోజు దొరుకుతుంది అని చెప్పి మీరు పొంగల్కి పెసరపప్పు సాంబార్ అయినా పెట్టుకోవచ్చు లేదా చట్నీ అయినా చేసుకోవచ్చు టేస్టీగా మీరు టేస్టీగా క్వాలిటీగా మీరు అందించాలి ఇది ఒక్కటి మీరు మెయింటైన్ చేయగలిగితే ఇది కూడా అండి రోజుల మీద ఈ బిజినెస్ చాలా బాగా డెవలప్ అవుతుంది మీరు కూడా ఇంకో ఇద్దరు ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తారు ఖచ్చితంగా ఎందుకంటే మనకి అదే అండి రోజు ఇడ్లీకి తిని బోర్ కొట్టే వాళ్ళు ఉంటారు లేదు రోజు దోశ తిని బోరు కొట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అందరూ జాబ్కి వెళ్తున్నారు మెయిన్ నేను చెప్పేది ఏమంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఈ పొంగల్ మీకు కావాలనుకున్న వాళ్ళు ముందే ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకుంటారు వన్స్ కొనుక్కున్న వాళ్ళు నచ్చింది అంటే మీ నెంబర్ ఖచ్చితంగా వాళ్ళు ఫోన్లో ఫీడ్ చేసేసుకుంటారు నెక్స్ట్ ఎప్పుడైనా కావాలంటే ప్రీవియస్ నైటే లేదా ప్రీవియస్ డే ఈవినింగే మీకు కాల్ చేసి ఇట్లా రేపటికి కావాలి అంటారు సో మీరు ఎంత క్వాంటిటీ మీకు వచ్చే ఆర్డర్స్ బట్టి క్వాంటిటీ ఎంత చేసుకోవాలో తెలుస్తుంది ఇంక ఇలా బిజినెస్ పోతూ ఉంటే మీరు ప్రోడక్ట్స్ కూడా పెంచుకోవచ్చు తర్వాత పొంగల్కి అంటే మీకు ఒక బ్రాండ్ అయిపోవాలండి పొంగల్ అంటే ఇక్కడ దొరుకుతుంది సూపర్బ్గా దొరుకుతుంది అనేసి ఇంకా పోను పోను చిన్న చిన్న అకేషన్స్కి ఏదైనా చిన్న చిన్న పండగలకి చిన్న చిన్న గృహ ప్రవేశాలు లేకపోతే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కి లిమిటెడ్గా పొంగల్ కావాలి ఒక ఐదు మందికి పది మందికి ఇరవై మందికి అన్నప్పుడు ఖచ్చితంగా ఆర్డర్స్ మీ దగ్గరికే వస్తాయి అంతే మీకు ఒక బ్రాండ్ అనేది వచ్చేసింది బ్రాండ్ నేమ్ పొంగల్ అంటే ఎక్సలెంట్గా ఇక్కడ ఉంటుంది అని చెప్పి సో అలాంటి ఒక ఇమేజ్ని మనం తెచ్చుకోవాలి సో చిన్న కాన్సెప్ట్ అయినా కూడా మన ఇంట్లో దొరికే ఈ రేషన్ బియ్యంతోనే ఇన్ని రకాలుగా మీరు చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఫుడ్ ప్రోడక్ట్స్ కిందకే వస్తాయి మీకు తెలిసిందే సో ఇలా చేసుకోండి చిన్న చిన్నగా మన బిజినెస్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఇంట్లో నుంచే చేసుకునేది పెద్దగా ఓ కష్టపడి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ మీకు ఫాలో ఏదిలో మీకు ఈ బిజినెస్ ఐడియాస్లో మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి ఇది ఫ్రెండ్స్ ఇవాళకి ఈ చిన్న టాపిక్తో అంటే బిజినెస్ ఇది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎందుకంటే ఇందులో మనకి కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది కొత్తదనంగా ఉంది సో మీరు ఇది తీసుకుని చెయ్యండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇందులో ఏ ఒక్క బిజినెస్ ఐడియా మీకు నచ్చినా కూడా లైక్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు అయితే నేను అడుగుతుంటాను ఎందుకంటే అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా సో రోజు నేను సబ్స్క్రైబ్ చేసుకోమని ఉంటాను కొత్త వాళ్ళైతే అయితే చేసుకోండి పాత వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే